తెలంగాణలో కొత్త సంవత్సరం జోష్ అవధులు దాటేసింది. మందుబాబులు ఏకంగా 1,000 కోట్లకు పైగా విలువ చేసే మద్యం తాగేశారు. అవును, కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 11,000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ చివరి వారంలోనే ఈ మేరకు మద్యం విక్రయాలు జరిగాయంటే న్యూ ఇయర్కు మద్యం ఏరులై పారుతుందనే చెప్పాలి. ఒక్క డిసెంబర్ 30-31 తేదీలలోనే 470 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా చాలా ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రంలో సగటున రోజుకు 180 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైంది. సాధారణ రోజుల్లో ఇది కేవలం 70 కోట్లు మాత్రమే ఉంటుంది. కొత్త సంవత్సరం సందర్భంగా సర్కార్ మద్యం విక్రయ వేళను పెంచడంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయనే చెప్పాలి. తెలంగాణలో కొత్త సంవత్సరం జోష్ అవధులు దాటేసింది. మందుబాబులు ఏకంగా 1,000 కోట్లకు పైగా విలువ చేసే మద్యం తాగేశారు. అవును, కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 11,000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ చివరి వారంలోనే ఈ మేరకు మద్యం విక్రయాలు జరిగాయంటే న్యూ ఇయర్కు మద్యం ఏరులై పారుతుందనే చెప్పాలి. ఒక్క డిసెంబర్ 30-31 తేదీలలోనే 470 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా చాలా ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రంలో సగటున రోజుకు 180 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైంది. సాధారణ రోజుల్లో ఇది కేవలం 70 కోట్లు మాత్రమే ఉంటుంది. కొత్త సంవత్సరం సందర్భంగా సర్కార్ మద్యం విక్రయ వేళను పెంచడంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయనే చెప్పాలి.